హాయ్ వ్యూయర్స్, విజయ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు గోంగూర పప్పు తయారు చేసుకుందాము. మరి దానికి కావాల్సినవి ఒక 6 గోంగూర కట్టలు అయితే సరిపోతుంది. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటాలు. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకుని దానికి సరిపడినటువంటి పచ్చిమిర్చి తీసుకోవాలి. కారం పచ్చిమిర్చికి బదులు కారం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కందిపప్పును పచ్చిమిర్చిని 1 కుక్కర్లో వేసుకొని ఆ రెండింటిని కొద్దిగా కొంచెం 2 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఈ విధంగా కడుక్కొని పెట్టుకున్నటువంటి కందిపప్పుని దీనికి కావలసినటువంటి కందిపప్పు ఉడకడానికి సరిపోయినటువంటి వాటర్ కలపాలి. నేను 2 గ్లాసుల వాటర్ కలుపుతున్నాను. దాంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను నేను. కొంచెము ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4-5 వెల్లుల్ని వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే. ఈ విధంగా దీంట్లో గోంగూర క్లీన్ చేసుకొని బాగా కడుక్కొని కుక్కర్లో లాస్ట్లో గోంగూర కుక్కర్లో వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో గోంగూర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలని. ఈ విధంగా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఉడికిపోతుంది పప్పు. ఈ విధంగా మూత ఓపెన్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని పచ్చిమిర్చి, గోంగూర కాడలు ఇలాంటివి ఏమి కాడలు కాడలు లేకుండా మెత్తగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకొని ఉంచుకొని ఇందులో తాలింపు పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే సరిపోతుంది గోంగూర పప్పుకి తాలింపు. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం తాలింపులో కంపల్సరీ వెల్లుల్లిలు కంపల్సరిగా వేయాలి. అప్పుడే ఈ గోంగూర పప్పుకి టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఎండుమిర్చి బ్రౌన్ కలర్ అయ్యే దాకా తాలింపు పెట్టుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకున్న తర్వాత దీంట్లోనే రుద్దినటువంటి గోంగూర పప్పును తీసుకొని తాలింపులో కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపులో యాడ్ చేసుకుంటే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. చూసారా గోంగూర పప్పు ఎలా రెడీ అయిందో.